కొన్ని కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన బరువు ఎంత అనే ప్రశ్నకు సరైన సమాధానం మన దగ్గర ఉండదు. జనరల్గా మన బరువు చూసుకుంటే 50 కేజీలో, 60 కేజీలో, 70 కేజీలో ఎంతో కొంత ఉంటాం. కానీ అది మన అసలైన బరువేనా అనేది తేలాల్సిన ప్రశ్న. ఎందుకంటే మన బరువు భూమిపై ఒకలా ఉంటే చందమామపై మరోలా ఉంటుంది, మార్స్ గ్రహంపై మరోలా ఉంటుంది. ఉదాహరణకు భూమిపై ఒక వ్యక్తి బరువు 50 కేజీలు అనుకుంటే చందమామపై ఆ వ్యక్తి బరువు 8 కేజీల 250 గ్రాములే ఉంటుంది, మార్స్పై 19 కేజీలే ఉంటుంది. అదే మన సౌర కుటుంబంలోని గ్రహాల్లో పెద్దదైన జూపిటర్పై ఆ వ్యక్తి బరువు 126 కేజీల 400 గ్రాములు ఉంటుంది. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఒకటే, మన బరువు నిజమైన బరువు కాదు, అది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. మనం ఉన్న ప్రదేశాన్ని బట్టి మన బరువు మారిపోతూ ఉంటుంది. భూమిపై 50 కేజీలు ఉన్న వ్యక్తి బరువు అన్ని గ్రహాలపై ఒకేలా ఉండకపోవడానికి కారణం ప్రతి గ్రహం మీద గురుత్వాకర్షణ శక్తి వేర్వేరుగా ఉండటమే. బరువు అనేది మన శరీరం మీద ఆ గ్రహం ప్రయోగించే గురుత్వాకర్షణ శక్తిని బట్టి ఉంటుంది. భూమి కంటే చందమామ, మార్స్ చిన్నవి, తక్కువ బరువు ఉన్నవి కాబట్టి అవి వ్యక్తిపై ప్రయోగించే గ్రావిటీ తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ వ్యక్తి బరువు తక్కువగా ఉంటుంది. జూపిటర్ భూమి కంటే పెద్దది, బరువైనది కాబట్టి అక్కడ వ్యక్తి బరువు ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా ఖగోళం బరువు పెరిగే కొద్దీ అందులో గురుత్వాకర్షణ శక్తి కూడా పెరుగుతుంది. అలాగే ఈ బరువు అనేది ఖగోళానికి మనం ఎంత దూరంలో ఉన్నాం అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. భూమిపై ఉన్నప్పుడు మన బరువు ఒకలా ఉంటే భూమికి దూరం అయ్యే కొద్దీ మన బరువు తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే భూమికి దూరం అయ్యే కొద్దీ భూమి గురుత్వాకర్షణ శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. గ్రావిటీ తగ్గితే బరువు కూడా తగ్గుతాం. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు నేను ఇది చెప్పడానికి బలమైన కారణం ఉంది. భూమిపై బరువు అంతటా ఒకేలా లేదు. అంటే మనం నార్త్ పోల్, సౌత్ పోల్లో బరువు ఎక్కువగా ఉంటాం, కానీ భూమధ్య రేఖ దగ్గర మాత్రం బరువు తక్కువగా ఉంటాం. అంటే ఇందాకడ మనం చెప్పుకున్న వ్యక్తి నార్త్ పోల్ లేదా సౌత్ పోల్ దగ్గర 50 కేజీల బరువు ఉంటే ఆ వ్యక్తి భూమధ్య రేఖ దగ్గర మాత్రం సుమారుగా 49 కేజీల 500 గ్రాములు ఉంటారు. అంటే 1/2 కేజీ తక్కువ బరువు ఉంటారు. ఈ తేడా ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తి అంతటా ఒకేలా ఉంది, అది గుండ్రంగా సమానంగా ఉంది. కానీ భూమి గుండ్రని బంతిలా లేదు, ఇది గుమ్మడికాయలాగా ఉంది. గురుత్వాకర్షణ శక్తి అనేది భూమి మధ్య నుంచి అన్ని వైపులకు సమానంగా విస్తరిస్తుంది. అయితే భూమి మధ్య భాగానికి నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గరగా ఉంటాయి, కానీ భూమధ్య రేఖ దూరంగా ఉంటుంది. అందువల్ల నార్త్ పోల్, సౌత్ పోల్ కంటే భూమధ్య రేఖ దగ్గర భూమి గ్రావిటీ కొంత తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు ధ్రువాలతో పోల్చితే భూమధ్య రేఖ దగ్గర ఉన్న వ్యక్తి భూమి మధ్య ప్రాంతానికి దూరంగా ఉన్నట్లు లెక్క. భూమికి దూరం అయ్యే కొద్దీ గురుత్వాకర్షణ శక్తి తగ్గుతుంది, గ్రావిటీ తగ్గితే బరువు తగ్గుతారు. అందువల్ల ఈక్వేటర్ దగ్గర ఉన్నవారి కంటే పోల్స్ దగ్గర ఉన్నవారు ఎక్కువ బరువు ఉన్నట్లు తేలుతుంది. ఇలా వ్యక్తి ఎంత బరువు ఉన్నారు అనేది వారు ఏ ఖగోళంపై ఉన్నారు, దానికి ఎంత దూరంలో ఉన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది. అయితే మరో ఆసక్తికర విషయం ఉంది. భూమిపై ఓ ప్రదేశంలో గ్రావిటీ తక్కువగా ఉంది, అది భూమధ్య రేఖ ప్రాంతం కాదు. అందుకే దాని గురించి చెబుతాను. ఆ ప్రదేశం కెనడాలోని హడ్సన్ బే. భూమిపై మిగతా ప్రాంతాలతో పోల్చితే ఇక్కడ ఉండాల్సిన దానికంటే గ్రావిటీ తక్కువగా ఉంది. అందువల్ల ఇక్కడ వ్యక్తి బరువు తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 50 కేజీల వ్యక్తి బరువు ఇక్కడ 49 కేజీల 800 గ్రాములు ఉంటారు. అంటే 200 గ్రాములు తక్కువ బరువు ఉంటారు. కానీ హడ్సన్ బే చుట్టుపక్కల మాత్రం బరువు దాదాపు 50 కేజీల దాకా ఉంటారు. మరి ఆ ప్రదేశంలో ఎందుకిలా, అక్కడ గ్రావిటీ ఎందుకు తక్కువగా ఉంది?
దీనికి కారణం తెలియాలంటే మనం ఐసేజ్ గుర్తు తెచ్చుకోవాలి. భూమి ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 5 సార్లు మంచు యుగం వచ్చిందని అంచనా. మంచు యుగాల సమయంలో కెనడాపై భారీగా మంచు పేరుకుపోయింది. ఆ మంచు నానాటికి బరువు పెరుగుతూ లోపలున్న భూమి మట్టి రాళ్లను అదిమి అణచివేసి అదంతా దక్షిణం వైపు జరిగిపోయేలా చేసింది. కోట్ల సంవత్సరాల తర్వాత మంచు కరిగింది. ఆ తర్వాత మట్టి రాళ్ళు కొంతవరకు ఇదివరకటి స్థితికి వచ్చేందుకు ప్రయత్నించాయి కానీ పూర్తిగా రాలేదు. అందువల్ల అక్కడ భూమి బరువు కొంత తగ్గింది. ఈ పరిస్థితి ఎక్కువగా హడ్సన్ బే దగ్గర ఏర్పడింది. అందువల్ల అక్కడ మనుషులపై గ్రావిటీ తక్కువగా ఉండి బరువు తక్కువగా ఉంటారు. మరో కారణం కూడా ఉంది. హడ్సన్ బే ప్రాంతంలో హాట్ స్పాట్లు కోల్డ్ స్పాట్లు ఉన్నాయి. హాట్ స్పాట్లు ఉన్న చోట గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, కోల్డ్ స్పాట్లు ఉన్న చోట గ్రావిటీ తక్కువగా ఉంటుంది. వీటి వల్ల భూమి మధ్య భాగమైన మ్యాంటిల్ కిందకు కుచించుకుపోయింది. ఈ రెండు పరిస్థితుల వల్ల హడ్సన్ బే ప్రాంతంలో గ్రావిటీ తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమిపై ఇండియా భూమధ్య రేఖకు పైన ఉంటుంది. అంటే ఇండియా కూడా భూమధ్య రేఖకు కొంతవరకు దగ్గరగా ఉన్నట్లే. ఆ లెక్కన చూస్తే నార్త్ పోల్ కంటే ఇండియాలో వ్యక్తి బరువు తక్కువగా ఉండాలి. మరి ఎంత తక్కువో తెలుసా? నార్త్ పోల్లో 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఇండియాలో సుమారుగా 49 కేజీల 750 గ్రాములు ఉంటారు. మరి ఇండియాలో 50 కేజీల బరువు ఉన్న వ్యక్తి ఈ మధ్య ఒలింపిక్స్ జరిగిన ప్యారిస్లో ఎంత బరువు ఉంటారో తెలుసా? 50 కేజీల 150 గ్రాములు. ఎందుకంటే ప్యారిస్ అనేది యూరప్లో ఉంది, ఇండియా కంటే ప్యారిస్ నార్త్ పోల్కి దగ్గరగా ఉంది. అందువల్ల బరువు పెరుగుతారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో రెజ్లింగ్ విభాగంలో సత్తా చాటిన భారత ప్లేయర్ వినేష్ ఫొగాట్ 50 కేజీల కంటే జస్ట్ 100 గ్రాములు ఎక్కువ బరువు ఉన్నారని ఆమెను ఆట నుంచి తప్పించారు. ఆ గేమ్స్ ఇండియాలో జరిగి ఉంటే ఆమె 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండేవారు కాదేమో. గ్రావిటీ ఎఫెక్ట్ ఆమెపై పడిందనుకోవచ్చు. అయితే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో ప్లేయర్ల బరువును కొలిచేటప్పుడు అత్యంత ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తారని, బరువులో తేడాలు పెద్దగా ఉండవు అని నిపుణులు చెబుతున్నారు. కానీ 100 గ్రాముల బరువే ఆమెకు సమస్యగా మారింది. మొత్తంగా మన బరువు ఎంత అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. మనం ఏ ఖగోళంపై ఉన్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం, ఖగోళానికి ఎంత దూరంలో ఉన్నాం అనే అంశాలు మన బరువును డిసైడ్ చేస్తాయి.